ప్రైజ్ ది లార్డ్. దేవుని అతి శ్రేష్టమైన నామమునకు స్తుతి కలుగును గాక. నిత్యము మనల్ని నడిపించుచున్న యెహోవా స్తుతినందును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు స్తుతినందుదురు గాక. పరిశుద్ధాత్మ దేవునికి స్తుతియు స్తోత్రములు కలుగును గాక. మిమ్మల్ని ప్రేమతో పవరా ప్రైజ్కి బలహీనతల కొరకు ప్రార్థించుటకు ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన వాక్కు యెషయా గ్రంథము 58:11 వచనాలు నేను చదువుతున్నాను. ఆశించిన దానిని ఆకలిగొనిన వానికి ఇచ్చి శ్రమపడిన వానిని తృప్తిపరచిన ఎడల. 11 యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. హల్లెలూయా, హల్లెలూయా. సర్వశక్తుడైన దేవుడు ఎంత చక్కని మాట మనకు తెలియచేస్తున్నారు చూడండి. ఈ దినాల్లో ఎక్కడ చూచినా కూడా ఇలాగ కొంచెం ఇలాగ పడ్డారు అంటే చాలు, ఎముకలు ఇరిగిపోతూ ఉన్నాయి. మన ఎముకలలో పట్టుత్వం లేదు, మన ఎముకలలో బలము లేదు. అందుచేత ఉట్టినే ఎముకలు ఇరిగిపోతూ ఉన్నాయి. ఈవెన్ పెద్దవాళ్ళు అంటే సరే సరే, ఈవెన్ చిన్నపిల్లలు ఒకవేళ పడిపోయినా వాళ్ళకు కూడా ఇరిగిపోతూ ఉన్నాయి. సో మన ఎముకలకు కావలసిన ఆ శక్తి లేదంటే కాల్షియం మనకు తక్కువైపోతూ ఉంది. అయితే ఇది మనము తినే ఆహారంలో మనకి ఒకవేళ బలం రావచ్చు, కానీ అంత స్ట్రాంగ్ కాదు. అయితే సర్వశక్తుడైన దేవుడు ఆయనే చెప్తూ ఉన్నాడు, నీ ఎముకలను నేను బలపరుస్తాను అంటున్నారు. సో ఎప్పుడు బలపరుస్తారు, ఏ విధంగా బలపరుస్తారని మనం చూసినట్లయితే ఆ 10 అంటున్నారు కదా, ఆశించిన దానిని ఆకలి కొనిన వానికి ఇచ్చినప్పుడు. ఆకలితో ఉన్నవాళ్ళు మన దగ్గర అది కావాలి ఇది కావాలని ఆశించినప్పుడు వాళ్ళకి మనం ఇచ్చామనుకోండి, అప్పుడు రెండోది మన దగ్గర శ్రమ పడుతున్న వారిని మనం తృప్తిపరచాలంట. వాళ్ళని బాధ పెట్టి మనము వాళ్ళని కష్టపెట్టకూడదు, వాళ్ళకి మనము వాళ్ళని తృప్తిపరుస్తూ ఉండాలి. సంచేత ఆశించిన దానిని ఆకలిగొనిన వారికి ఇచ్చిన, శ్రమపడిన వారిని తృప్తిపరిచిన దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నేను నిన్ను నిత్యము నడిపిస్తాను, క్షామకాలమున అంటే కరువులో నీకు కావలసినంత సంతృప్తిని నీకు ఇస్తాను, సమృద్ధిని నీకు ఇస్తాను, నీ ఎముకలను బలపరుస్తాను అంటున్నాడు. సో మనకు కావాల్సింది తృప్తిగా, మనకి ఏదైనా సరే తృప్తిగా ఉండాలని, అన్నీ సమృద్ధిగా ఉండాలని మనం కోరుకుంటూ ఉంటాం. మన ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉండాలని మనం కోరుకుంటూ ఉంటాం. అయితే ఇవి మనకి ఎలా వస్తాయి, మనం ఏం చేస్తే వస్తాయి అంటే, ఆశించిన దానిని ఆకలిగొనిన వారికి పెట్టి శ్రమపడిన వారిని మనం తృప్తిపరుస్తూ ఉన్నప్పుడు దేవుడు కరువులో మనకు సమృద్ధినిస్తారు, మన ఎముకలను బలపరుస్తారు, ఆయనే నిత్యము కూడా మనల్ని నడిపిస్తూ ఉంటారు. సో ఈరోజున ఒకవేళ మీ ఎముకలలో ఎటువంటి బలహీనత ఉన్నా, ఎక్కడ నడినెత్తి నుంచి అరికాలు వరకు కూడా ఎముకలలో ఎక్కడ బలహీనత ఉన్నా, ఒక్కసారి మనము ఈ మాటను జ్ఞాపకం చేసుకుందాం. ఆశించిన దానిని ఆకలి కొని వారికి ఇవ్వాలని, శ్రమపడిన వారిని వారిని సంతోషపరచాలి లేదంటే వారిని తృప్తిపరచాలని ఆ రెండు మాటలు మనం జ్ఞాపకం చేసుకుని మనం చేయగలిగింది మనం చేసినప్పుడు, ఆయన చెప్పిన విధంగా మనం చేయవలసింది మనం చేసినప్పుడు సర్వశక్తుడైన దేవుడు ఏ డాక్టర్స్ వలన నయం కాని ఎముకలలో ఆ బలహీనత నుండి దేవుడు ఈరోజే మిమ్మల్ని బలపరుస్తూ ఉన్నారు. మీరు వేసుకునే ఏ మందులు వాడినా మీకు తగ్గని ఎముకలలో తగ్గని ఆ బలహీనత ఇప్పుడే దేవుడు అద్భుతమైన రీతిలో శ్రమపడిన వారిని తృప్తిపరిచినప్పుడు, ఆశించిన వారికి ఆకలి ఆశించిన వారి ఏదైతే ఆశిస్తూ ఉన్నారో ఆకలి కొన్న వారికి మనం ఇచ్చినప్పుడు దేవుడు మీ ఎముకలను ఆయన బలపరుస్తూ ఉన్నాడు, మీకు సమృద్ధిని ఇస్తూ ఉన్నాడు. సో అటు విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మీరు అలాగా చేసి దేవుడిచ్చే ఆ యొక్క బలాన్ని మీరు పొందుకున్నట్లుగా దేవుని కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
సకలాశీర్వాదములకు కారణభూతుడా మా యెహో తండ్రి, నీకు స్తోత్రాలు. ఎంత గొప్ప దేవుడివో ప్రభువా. మా ఎముకలు బలహీనమైపోయి కుటుంబంలో సంతృప్తి సమృద్ధి ఏమీ లేకపోయి ఉన్నప్పటికీ నాయన మీరు చెప్పిన మాట మేము వింటే నాయన దాని ప్రకారం ఎంత గొప్ప ఆశీర్వాదం ఉంది తండ్రి. మా ఎముకలను మీరు బలపరుస్తూ ఉన్నారు, మాకు తృప్తిని మీరు ఇస్తూ ఉన్నారయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇదేనా నా ప్రియప్రభువ, ఎవరెవరైతే నా ప్రియప్రభువ గొప్ప తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను, ఎముకల బలహీనతతో బాధపడుతూ ఉన్నారో నజరడని యేసు నామములో వారికున్న బలహీనత నుండి సంపూర్ణ స్వస్థత వారికి కలుగును గాక. యేసు రక్తము ఎముకలలో నేను ప్రకటన చేస్తూ ఉన్నాను, ఆ మూలుగులలో యేసు రక్తాన్ని నేను ప్రకటిస్తూ ఉన్నాను. దేవుని యొక్క హస్తము వారికి తోడయుండును గాక. వారు శ్రమపడిన వారికి వారిని వారి యొక్క ఆకలిని తీర్చుదురుగాక, వారిని తృప్తిపరచుదురుగాక. దేవుని కృప వారికి తోడయుండునుగాక, సంపూర్ణ స్వస్థత వారికి కలుగునుగాక. నాయన ఎవరెవరైతే హ్యాపీ బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ చేసుకుంటున్నారో వారికి సంతృప్తిని వారి ఎముకలను మీరు బలపరుస్తూ ఉన్నందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ యేసు శ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి, ఇతరులకు మీరు ఆశీర్వాదకరంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు. షలోమ్.